వైఎస్ఆర్ కడప జిల్లా రాయలసీమకు గుండె లాంటిది. తెలుగు ప్రజల జనహృదయ నేత వైఎస్ఆర్ పుట్టిన ఈ జిల్లాకు అద్భుతమైన చరిత్ర మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. జగనన్న పాలనలో కడప జిల్లా సీమలోనే అభివృద్ధికి గడపలా మారింది. 2019 నుంచి 12,063 కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడి స్థానిక యువతకు 68,153 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా 2,382 ప్రభుత్వ పాఠశాలలు 232 కోట్ల వ్యయంతో సరికొత్త మౌలిక సదుపాయాలతో రూపుదిద్దుకున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన జగనన్న ప్రభుత్వం అదే స్థాయిలో వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లాలో 500 కోట్ల వ్యయంతో అత్యాధునిక వైద్య కళాశాలను నిర్మిస్తోంది. ఇక్కడ 150 మంది విద్యార్థులు ఇప్పుడు ఎంబీబీఎస్ అభ్యసించవచ్చు. 272 కోట్ల వ్యయంతో కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ కేర్ నిర్మాణాన్ని చేపట్టడం ప్రజారోగ్యంపై జగనన్న ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. దశాబ్దాల నాటి చుక్కల భూముల సమస్యకు ముగింపు పలకడానికి 31,399 ఎకరాల భూమికి పూర్తి హక్కులు కల్పించి మన జిల్లాలో 15,355 కుటుంబాల రైతులకు లబ్ధి చేకూర్చింది. ఆర్థిక భద్రత కల్పించేందుకు జగనన్న ప్రభుత్వం 2,387 మంది పేద రైతులకు 3,487 ఎకరాల అసైన్ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించింది. ఇంటింటికి తాగునీరు అందిస్తానన్న జగనన్న జిల్లాలో 322,954 కుటుంబాలకు కులాయి నీటి కనెక్షన్లను ఇచ్చి తాగునీటి సమస్యను తీర్చారు. అందుకే ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. చాలా బాగా చేస్తున్నాడండి. మళ్ళీ నాకు నేను కోరుకునేది ఒకటే, నేనే కాదు మా ఆడపడుచులందరూ మళ్ళీ సీఎంగా జగనే రావాలని కోరుకుంటున్నాము. పేదల ప్రభుత్వానికి అడుగడుగున అండగా ఉంటున్నారు. ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.